హాయ్ ఫ్రెండ్స్, నేర్చుకోవడంలో మనిషి కన్నా గొప్ప జీవి ఏది లేదనేది వాస్తవం. సంపాదించాలంటే ఎంత సంపాదించాలో ఆలోచించాలి. జ్ఞానం సంపాదించాలన్నా కూడా ఎలా ఆ జ్ఞానం సంపాదించాలనేది ఆలోచన ఉండాలి. నేర్చుకోవడం ఎప్పుడూ ముఖ్యమైందే. అయితే జ్ఞానం సంపాదించాలంటే కేవలం మొక్కుబడిగా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తే ఉపయోగం లేదు. ఆ నేర్చుకునే క్రమంలో ఆ పనిని ఎంజాయ్ చేయాలి. అప్పుడే అందులోని గొప్పతనం మనకి అర్థమవుతుంది. మనకి ఆసక్తి లేని విషయం నేర్చుకోవాల్సి వచ్చినప్పుడే అసలు తంటాలు మొదలవుతాయి. వెబ్ సిరీస్లు చూడడానికి 20 గంటల సమయం ఆసక్తికరంగా పెడతాం. అదే ఒక పని నేర్చుకోవడానికో లేదా మరో పని కోసమో 20 గంటల సమయం వెచ్చించాల్సి వస్తే మాత్రం చాలామంది కష్టంగా ఫీల్ అవుతారు. నిజంగా 20 గంటలు ఏ విషయాన్నైనా నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తే ప్రపంచంలోని అనేక స్కిల్స్ మీరు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ మాటని జోస్ కాఫ్మెన్ ఇప్పటికే టెడ్ టాక్లో ప్రూఫ్ చేసి చూపించాడు. విసుగు లేకుండా చదువుకోవడం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేర్చుకునే విషయాలను ఒక ప్లానింగ్తో నేర్చుకుంటే మంచిది. ప్లానింగ్తో పనిచేసినప్పుడు, అది విజయం సాధించినప్పుడు ఒక నమ్మకం కుదురుతుంది. ఈ పని నేను చేయగలననే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఈ పని ఎన్నిసార్లైనా చేయగలననే నమ్మకం కలుగుతుంది. పొరపాటున ఆ పని సరిగ్గా జరగకపోతే మీకు నమ్మకం కుదరదు. మళ్ళీ చేసేందుకు ధైర్యం చాలదు. ప్లానింగ్తో నేర్చుకునే క్రమంలో మైండ్ మ్యాపింగ్ చాలా ముఖ్యం. మన నాలెడ్జ్ని లైనర్ పద్ధతిలో నేర్చుకుంటే బాగుంటుంది. అది బుక్ రీడింగ్, నోట్స్ మేకింగ్, వైట్ బోర్డ్, న్యూస్ పేపర్ ఆర్టికల్స్, సర్టిఫికేట్, బిల్ బోర్డ్, ఇలా ఏదైనా సరే ఒక క్రమ పద్ధతిలోనే మనం నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాం. ఇలా కాకుండా ఒక సూపర్ పవర్ని కనుక మీరు ఉపయోగించినట్లయితే మీరు ఏ విషయాన్నైనా మైండ్ మ్యాపింగ్తో చక్కగా నేర్చుకోవచ్చు. మనం చాలాసార్లు పాత విషయాలతో కొత్త విషయాలను పోల్చుకుంటూ నేర్చుకుంటాం. ఉదాహరణకి, మీరు బైక్ బాగా నడపగలిగితే కార్ని త్వరగా నేర్చుకోగలరు. అందుకే మైండ్ మ్యాపింగ్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటే కనుక మనం మ్యాప్ గీసుకుని రిలేట్ చేసి చూసినప్పుడు మరింత బాగా వాటిని అర్థం చేసుకోగలం. మనం దృశ్యాలను చాలా బాగా గుర్తుపెట్టుకుంటాం. మీ అందరూ చూసే ఈ యూట్యూబ్ వీడియో రూపొందించాలన్నా చాలా మ్యాపింగ్ అవసరం అవుతుంది. ఎలాంటి వీడియో చేయాలనే ఆలోచన చేయాలి. అందుకనుగుణంగా స్క్రిప్ట్ రాసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ప్రజెంట్ చేస్తూ రికార్డ్ చేయాలి. అందుకోసం మైక్, కెమెరా కావాలి. అందుకోసం బ్యాటరీ ఛార్జ్ చేయాలి. దానికి సంబంధించిన కార్డ్ కావాలి. నేర్చుకోవడం, చదువుకోవడం, ఆలోచించడం, తిరిగి నేర్చుకోవడం అనేది ఒక కళ. ప్రపంచంలో ఇప్పుడు కత్తులతో యుద్ధం జరగట్లేదు, కళలతో యుద్ధం జరుగుతుంది, ఆలోచనల యుద్ధం జరుగుతుంది. ఎవరు ఎంత స్మార్ట్గా తెలివిగా ఉంటారో వాళ్ళు ఈ ప్రపంచంలో ప్రత్యేక స్థానంలో ఉంటున్నారు. హిట్లర్కి కావాల్సిన రీతిలో పెయింటింగ్ వేయడం కన్నా వెళ్ళి యుద్ధంలో పాల్గొనడమే సులువు అనుకునేవాళ్ళు అతని దగ్గర పనిచేసే ఆర్టిస్టులు. చాలామంది ఏకాగ్రతతో పనిచేయలేకపోతున్నామని చెప్తారు. కానీ వాళ్ళకి ఏకాగ్రత లేదని చెప్పలేం. ఎందుకంటే వారు ఎక్కడో ఒక చోట ఇతర పనుల్ని ఏకాగ్రతతో నేర్చుకుని ఉంటారు. వినోదభరిత విషయాలు నేర్చుకున్నప్పుడు ఇంత శ్రమపడడం ఉండదు. చదివేటప్పుడు, ప్రయోగాలు చేసేటప్పుడు అంత ఆనందం ఏం ఉండదు. మనకి నచ్చినప్పుడు చదువుతూనే ఉంటాం. కానీ చదవడం విసుగొస్తే ఏం చేయాలి? ఒక పుస్తకాన్ని పిక్ చేసుకోండి, సబ్జెక్ట్ని చదవండి, వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నం ఎక్కువ కాలం కొనసాగించండి. ఈ కష్టం కొద్ది రోజులే అనే నిర్ణయానికి రండి. మీ స్నేహితులతో చర్చించండి. బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేయండి. కష్టపడకుండా ఇష్టంగా చదవడానికి 2 ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. మొదటిది, డూ వాట్ యు లవ్ ఫర్ మేకింగ్ మొమెంటమ్. మీకు బొమ్మలేయటం ఇష్టమైతే ఆ పనిని చేయండి. ఏదైతే ఇన్స్ట్రుమెంట్ వాయించాలనిపిస్తుందో ఆ పని చేయండి. పాటలు పాడండి, ఫోటోలు తీయండి. మీ మనసు కుదుటపడ్డాక మీకు ఏ పని అయితే కష్టంగా బోరుగా అనిపిస్తుందో ఆ పనిలోకి వెళ్ళండి. ఏ పనైనా కష్టంగా అనిపించినప్పుడు ఇష్టమైన పనిలోకి కాసేపు వెళ్ళండి. ఇక రెండవది, ఒక క్రమ పద్ధతిలో ఒక పనిని నేర్చుకోండి. మూడవది, ప్రిపేర్ యువర్ ప్లే గ్రౌండ్. మీరు కూర్చునే టేబుల్ చుట్టూ చాలా అందంగా ఉంచుకోండి. మీరు పుస్తకాలు రాసుకునే నోట్స్ అన్నీ చక్కగా సమకూర్చుకోవాలి. చదువుకునే సమయంలో ఫోన్కి దూరంగా ఉండండి. మీరు చదువుకునే టైంలో అన్నిటికీ దూరంగా ఉంటారనే విషయం మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియాలి. అలాంటి టైంలో మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. ఎక్కువ గంటల పాటు కూర్చుని చదవడం చాలామంది జీవితంలో చాలా ఎక్కువసార్లు జరుగుతుంది. పదే పదే అలా కూర్చుని గంటల పాటు ఎందుకు చదవలేకపోతున్నాం? ఆటగాళ్లు మనలాగే ఆడుకుంటే ఎలా ఉంటుంది? ఏళ్ల తరబడి వాళ్ళు ఆట కోసం ప్రాణం పెడతారు. కేవలం వారి భవిష్యత్ అంతా ఒక్క ఆటలో కొన్ని నిమిషాల్లో తేలిపోతుంది. అయినా సరే ఆ విజయం కోసం వారు ఏళ్ల తరబడి కృషి చేస్తారు, కష్టపడతారు. అలాంటి కష్టపడే తత్వం, ఎక్కువ కాలం కష్టపడే తత్వం ఉంటేనే ఎవరైనా రాణిస్తారు. ఛాలెంజ్ మరియు స్కిల్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే ఫ్లో స్టేట్ తయారవుతుంది. క్లియర్ గోల్, మీ లక్ష్యం స్పష్టంగా ఉండాలి. డిస్ట్రాక్షన్, మల్టీటాస్కింగ్ అనేది ఒక అబద్ధంలాగే అనిపిస్తుంది. డోంట్ ఫోర్స్. బలవంతంగా ఏదీ నేర్చుకోలేరు. మీరు ఎంత ఒత్తిడి చేస్తే నేర్చుకునే శక్తి అంతగా తరిగిపోతుంది.
అందుకే ఏదైనా స్వేచ్ఛాయుత వాతావరణంలో నేర్చుకుంటేనే ప్రశాంతంగా నేర్చుకోవడం సాధ్యమవుతుంది. మీరు ఎంత కంట్రోల్ చేయాలని చూస్తే అంతగా అది మీ చేయి జారిపోయే ప్రమాదం ఉంది. నేచురల్ ఫోర్స్ ఎప్పుడైనా సరైన పద్ధతి అని గుర్తుంచుకోండి. సాటిస్ఫాక్షన్, ఎప్పుడైనా చేసే పని సంతృప్తికరంగా ఉండాలి, అంతేకాని వచ్చే ఫలితం సాటిస్ఫాక్షన్గా ఉండడం ముఖ్యం కాదు. ఈరోజు మనం మాట్లాడుకునే చివరి విషయం చంకింగ్. చంకింగ్ని మదర్ ఆఫ్ లెర్నింగ్ అని అంటారు. కావలసిన విషయాలు విడివిడిగా చూడడం, వాటిని చక్కగా అర్థం చేసుకోవడం, అవి ఎప్పటికీ గుర్తుండిపోయేలా గుర్తుంచుకోవడం. చాలామందికి మొబైల్ నెంబర్స్ గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుంది, మరి వాటిని కొద్దిమంది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. మనం చదువుకునేటప్పుడు కాస్త చదివే వాటిని ఒక క్రమ పద్ధతిలో డివైడ్ చేసుకుని నేర్చుకుంటే కనుక అవి చక్కగా గుర్తుండిపోతాయి. మనం అనేక జిల్లాలను ఒకచోట గుర్తుపెట్టుకోవడం కష్టం, అందుకని వాటిని ఒక రాష్ట్రంగా పిలుచుకుంటున్నాం. ఒక బైక్ అనగానే మనకి కళ్ళ ముందు ఒక రూపం మొదలవుతుంది. బైక్ అని కాకుండా ఆ బైక్లో ఉండే పార్ట్స్ని పిలవలేం కదా, అందుకే వెసులుబాటు కోసం బైక్ అని పేరు పెట్టుకున్నాం. అలాగే చదివేటప్పుడు కూడా అలాంటి వెసులుబాటుతో చదువుకుంటే త్వరగా విషయాలు అర్థమవుతాయి. మీరు ఏ విషయాన్ని నేర్చుకోవాలనుకున్నా, అందులో మాస్టర్గా మిగలాలనుకున్నా, మీరు ఆ పనిని విడివిడి భాగాలుగా చేసుకుని నేర్చుకోవాలి, చంకింగ్ చేయడం నేర్చుకోవాలి. కొద్దిమంది పుస్తకాలు చదివేటప్పుడు చాలా ఎమోషన్ అవుతారు, అది ఎలా సాధ్యం? అందులో విషయాలను వాళ్ళు చంకింగ్ చేయడం వల్ల వేగంగా చదివి అందులో విషయాన్ని అర్థం చేసుకుని ఫీల్ అవుతున్నారు. ప్రతి కళాకారుడు కూడా చంకింగ్తోనే వేగంగా చక్కగా నేర్చుకుంటాడు. చెప్పిన విషయాలన్నీ మరోసారి మననం చేసుకోండి, మీ పనిలో ముందుకు సాగండి, సక్సెస్ అవ్వండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.